నదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు నదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము వర్ణించలేను స్వామి ఈ గొప్ప కార్యాలను నీ సాటి లేరు ఇరలు అద్వితీయుడా మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు ప్రతి గెలుపు బాటలోన చైతన్య స్ఫూర్తిని వై నడిపించుచున్న నేర్పరి అలు పెరుగని పోరాటాలే ఊహించని ఉప్పెనలై నను నిలువనీయని వేళలో హృదయాన కొలువైయున్న ఇశ్రయేలు దైవమా జయమిచ్చి నడిపించితివే నీ ఖ్యాతికై తడి కన్నులనే తుడచిన నేస్తం ఇలలో నీవే కదా ఏసయ్యా మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు నిరంతరం నీ సన్నిధిలో నీ అడుగు జాడలలోనే సంకల్ప దీక్షతో సాగెదా నీతో సహజీవనమే ఆధ్యాత్మిక పరవశమై ఆశయాల దిశగా నడిపెనే నీ నిత్య ఆధరణే అన్నిటిలో నెమ్మదినిచ్చి నా భారమంతా తీర్చి
నాసేద తీర్చితివి నీ ఆత్మతో ముద్రించితివి నీ కొరకు సాక్షిగా ఏసయ్యా మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విమోచన స్వరము ఈ ప్రార్థనా టీవీ ద్వారా నీ దాసుడు వర్తమానం ఇత్తబోచుండగా అయ్యా, మీ దాసుని ముఖాంతరములో నుండి కావలసిన వర్తమానము అనేక మంది ప్రభువా ఈ ఛానల్ ద్వారా అనేక స్థలాల్లో ఉండి ఏ ప్రాంతంలో ఉన్నా ఏ పట్టణంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ప్రభువా నీ వాక్యము ప్రభ ప్రతి వారు కూడా దాన్ని విని దాని ప్రకారం నడుచుకునే భాగ్యము దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. ఈ కడవర దినములో ప్రభువా నాయన కావలసిన వర్తమానం చేత ఈ దినము మీ దాసుని నోట మీ మాట ఉంచండి ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి వారు కూడా శ్రద్ధగా మాటలు వినడానికి వాక్య ప్రకారంగా నడవటానికి కూడా కృపను అనుగ్రహించండి. ఈ కార్యక్రమం నడిపిస్తున్న మీ దాసు నీ బిడ్డను కూడా మీరు బలపరచండి. ఈ ప్రార్థనా టీవీ ద్వారా ఏ ఏ పట్టణాల్లో ఏ ఏ స్థలాల్లో ఉండి ఈ వాక్యం వింటున్నారో ప్రభువా ప్రతి వారి హృదయమును మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కడవరి దినాలు అంచె దినాలు అపాయకరమైన కాలంలో మేము ఉంటున్నాం. నీ వాక్యము కావాలి ప్రతి వారు. నీ వాక్యమే నన్ను బ్రతికించనని వాక్యము చెప్పినట్లుగా ప్రభువా నీ వాక్యానుసారంగా జీవించే కృప ప్రతి బిడ్డకు దయచండి నాయన. జరుగుతున్న ప్రభు ఆరాధన అంతట్లో ఆ వాక్య పరిచయం అంతట్లో మీరే ఉండి ప్రతి మాట కూడా నీ చిత్త ప్రకారంగా నీ దాసు నోట నుంచి ప్రతి మాట కూడా ప్రతి వారి హృదయంలో ఫలించినట్లుగా మీరే గొప్ప కార్యము జరిగించమని యేసునామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రైస్త లార్డ్, ప్రభు నందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. అందరు బాగున్నారండి. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ యొక్క విమోచకుని స్వరము అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా ప్రభువును ఘనపరచడానికి ప్రభు కృప చూపి ఉన్నారు. అందును బట్టి దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరచి చూడండి. కీర్తనల గ్రంథము 14వ కీర్తన 2వ చరణాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 14వ కీర్తన 2వ చరణాన్ని మనం చూసినట్లయితే ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి మాట, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను అనే మాట చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను జాగ్రత్తగా గమనించినట్లయితే వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి ఈ మానవులను పరిశీలనగా చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒకటిలే అనుకోవడానికి వీలు లేదు. మనం మార్కెట్కు వెళుతున్నాం, ఫ్రూట్స్ తీసుకోవాలనుకుంటున్నాం, యాపిల్ తీసుకోవాలంటే ఏదో ఒకటిలే యాపిల్ అయి ఉండవచ్చును అని తీసుకోవడం లేదు కదా. కూరగాయలు వెజిటబుల్స్ తీసుకుంటున్నాం, ఏదో ఒకటిలే అదే అయి ఉండొచ్చులే అని అనుకోవడం లేదు. దేవుని గురించినటువంటి అవగాహనను కలిగి ఉన్న వారంగా ఉండాలి, వివేకము కలిగి దేవుని వెదికే వారంగా ఉండాలి అన్నమాట దీనిలో మనం చూడగలుగుతున్నాం. దీనిలో ఈనాటి మన ధ్యానాంశంగా మనం జాగ్రత్త గమనించినట్లయితే దేవుడు మానవులను చూచుచూ ఉన్నారు అన్న విషయాన్ని గుర్తించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం జాగ్రత్త గమనించినట్లయితే దేవుడు మానవులను పరిశీలనగా చూస్తున్నారు, ఆయన చూచుచున్న దేవుడు అన్న విషయాన్ని మనము గుర్తించబద్ధులమై ఉన్నాం. దేవుని లేఖనంలో మనం చూస్తున్నట్లయితే దేవుని గురించి ఈ మాట చూచుచున్న దేవుడు అయ్యా అని పలికారు ఎవరు? హాగరు. ప్రభువును గురించి మాట్లాడుతుంది, చూచుచున్న దేవుడవు అని. ఎందుకు ఆమె ఈ మాట అంటుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, తాను తన కుమారుడైన ఇష్మాయేలును వెంట పెట్టుకుని వెళుతుంటుండగా పిల్లవానికి త్రాగడానికి నీరు లేక అలసిపోయి సొమ్మసిల్లిపోతున్నాడు. ఆ పిల్లవాని చావును చూడలేను అనుకొని ఆ పిల్లవాడిని అక్కడ విడిచిపెట్టి వింటివేత దూరం అంటే బాణం లాగి వదిలితే ఎంత దూరం వెళుతుందో అంత దూరం ఆ తల్లి వెళ్ళి బోరున విలపిస్తూ ఉంది. ఇక్కడ చిన్నవాడు మొరపెడుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. దేవుడు ఆ చిన్నవాని మొరను విని హాగరుతో మాట్లాడుతూ ఉన్నారు. హాగరు, నీకేమి వచ్చినది, భయపడకుము అని దేవుడు చెప్పారు. ఆ తదుపరి ఆమె కన్నులు దేవుడు తెరిచారు.
ఆమె చూడగా అక్కడ చక్కటి నీరు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నీళ్ళ ఓటను చూసి ఆమె వెళ్ళి అతిథిని నీళ్ళతో నింపి తన కుమారునికి త్రాగనిచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నట్లయితే మనకున్నటువంటి దప్పిక ఏదైతే ఉందో, లేక సమస్యలైన పరిస్థితుల్లో ఉన్న ప్రాణం ఏదైతే ఉందో అది ప్రభువు చూస్తున్నారు. ఖచ్చితంగా ఆయన మన దప్పికను తీర్చే దేవుడిగా ఉన్నారు అన్న సంగతి నిన్ను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నట్లయితే నిర్గమకాండము 3వ అధ్యాయము 7-8 వచన భాగములను మనం జాగృతగా గమనించినట్లయితే అక్కడ ఈ మాట కనబడుతుంది. దేవుడు అంటున్నారు కదా, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని అని ప్రభువు చెప్పారు. ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశపు బానిసత్వంలో వారు ఉన్నారు. వారు అక్కడ బానిసత్వంలో ఉండగా దేవునికి మొరపెట్టారు. అబ్రాము కాలంలోనే దేవుడు చెప్పారు తమది కాని దేశమందు వారు పరవాసులవుతారని, 400 ఏండ్లు పరదేశంలో వారు ఉంటారని చెప్పేసి దేవుడు చెప్పినట్లుగా వారు ఇంచుమించుగా 430 సంవత్సరాలకు పైబడి వారు బానిసత్వంలో ఐగుప్తు దేశంలో ఉన్నారు. వారు దేవునికి మొరపెట్టారు. దేవుడు ఇక్కడ మోషేతో మాట్లాడుతూ లేక తెలియచేస్తున్నటువంటి మాట, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొర్ర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన దేశమునకు. ప్రభునందు ప్రియులారా, ఆ వచనం ముగింపులో దేవుడు అంటారు, వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అని ప్రభువు చెప్తున్నారు. జాగ్రత్తగా మనం ఈ మాటను గమనించినట్లయితే హాగరు తన కుమారుడైన ఇష్మాయేలు యొక్క దప్పికను తీర్చిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశపు బానిసత్వపు సంఖ్యల చేత బంధించబడి బాధించబడి నొప్పించబడి శ్రమను అనుభవిస్తూ ఉంటుండగా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి మొరను దేవుడు విన్నారు, వారి బాధను నిశ్చయముగా చూశారు. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఎన్నో బాధల్లో ఉన్నాను, ఎంతో శ్రమలో ఉన్నాను, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాను, నన్ను చూసేవారు లేక పట్టించుకునేవారు ఎవరూ లేరు అని. నీ బంధువులు స్నేహితులు, నీ తోడబుట్టిన వారు, నీ వారన్న వారు, నీ సహచరులు, నీ సహోద్యోగులు నిన్ను చూడకపోవచ్చు, నీ బాధను వారు గమనించలేకపోవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు ఈ సందేశం వింటుండగా ఈ మాటను గమనిస్తావా, నీ బాధను నీ దేవుడు చూస్తున్నారు, నీ బాధను ఆయన నిశ్చయముగా చూస్తున్నారు. ఒక విషయాన్ని గమనించాలి, ఈ లోకంలో కొంతమంది చూస్తారు, చూసి కూడా చూడనట్లుగా ఉంటారు. కొంతమంది చూస్తారు, చూసి కూడా సాయం చేయాలని ఉన్నా చేయలేని దయనీయమైన పరిస్థితిలో ఉంటారు. కానీ దేవుని యొక్క లేఖనం చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన చూచి ఓరకుండే దేవుడు కాదు, చూచి నా దేవుడు నీకు ఆ పరిస్థితుల్లో గొప్ప విడుదలనిచ్చే దేవుడు ఉన్నాడు. ఇస్రాయేల్ ప్రజలను చూచిన దేవుడు వారికి ఉన్న బానిసత్వం నుండి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని నడిపించదనని ప్రభువు వాగ్దానం చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి సందేశం ద్వారా దేవుని యొక్క సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, నీ బాధను కూడా ఆయన చూచుచున్న దేవుడు, నీ దప్పికను చూచుచున్న దేవుడు మాత్రమే కాదు, నీకున్న బాధను ఆయన చూచుచున్న దేవుడు అన్న సంగతిని ఈనాడు యొక్క సందేశం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరు నన్ను చూడటం లేదు అని నీవు ఆందోళన చెందవద్దు. నీ సృష్టికర్త అయిన దేవుడు నీ పక్షంగా కార్యం చేయడానికి ఆయన నిన్ను చూస్తున్నారు. నీ బాధలు శాశ్వత కాలం ఉండవు, దానిలోనే ఆయన నిన్ను విడిపించి వెలుపటికి నడిపించబోతూ ఉన్నారని దేవుని యొక్క సేవకునిగా ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి కొరకు మోషేను నాయకునిగా ఏర్పాటు చేసి వారున్న ఐగుప్తు దేశ బానిసత్వంలో వారిని విడిపించి దేవుడు వాగ్దానం చేసినటువంటి కనాను దేశమునకు వారిని ప్రభువు తీసుకుని వెళ్ళడాన్ని మనము లేఖనాన్ని బట్టి గమనించబద్ధులమై ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకను దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రభువు చూస్తున్నారట ఏ రీతిగానయ్యా అని అంటే, దేవుని యొక్క లేఖనంలో మనం ఇలాగ చూడవచ్చును. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాట ఒకసారి మనము మార్కు సువార్తలోనికి వచ్చినట్లయితే, మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచన భాగాన్ని చదువుతున్నాను, చూడండి. యేసు
వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూమునకు వచ్చారు. ఆయన అక్కడికి వచ్చారనే విషయాన్ని కొందరు తెలుసుకొని ప్రజలు అనేకులుగా ప్రభు దగ్గరకు వస్తున్నారు. ప్రభు ఇలాగే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ప్రభు వాక్యాన్ని బోధిస్తుంటుండగా స్వస్థత కార్యాలను చూడాలన్నటువంటి వారు కావచ్చును, లేక ప్రభు చెప్పుచున్న ప్రబోధనాలు వినాలనే వారు కావచ్చును. అనేక మంది ప్రజలు ప్రభు దగ్గరకు వస్తున్నారు. అప్పటికే వేలాదిగా ప్రజలు వచ్చిన కారణాన ఓ గుంపు యేసు ప్రభు దగ్గరకు వెళ్ళాలి అని, ఒక వ్యక్తిని ప్రభు ముందటకు తీసుకొని వెళ్ళాలి అని ఆశపడ్డారు. కానీ వారు నేరుగా ప్రభు దగ్గరకు వెళ్ళడానికి వల్ల పట్టడం లేదు, అంటే వీలు కావడం లేదు. దాంతో యేసు ప్రభు ఏ ఇంటిలో అయితే ఉండి వాక్యాన్ని బోధిస్తున్నారో, ఏ ప్రదేశమందు అయితే ప్రభు ఉన్నారో, ఆ ఇంటి పైకి వెళ్ళి ఇంటి పైకప్పును విప్పి మంచం మీద ఉన్నటువంటి పక్షవాయువు కలిగిన వ్యక్తిని త్రాళ్ళ సాయంతో ప్రభు ముందటికి అలాగ దించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పక్షవాతంతో బాధపడుతున్న తను తనకు తానుగా నిలవలేడు, నడవలేడు, తన పని తాను చేసుకోలేడు, తాను ప్రభు దగ్గరకు రాలేడు. కొందరు వ్యక్తులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు దగ్గరకు అతన్ని తీసుకొని వస్తే ప్రభు అతన్ని బాగు చేస్తాడు అనేటటువంటి నిశ్చయమైన లేక రూఢి అయిన విశ్వాసం వారు కలిగి ఉండి ప్రభు ముందటికి తీసుకొని వచ్చారు. ప్రభు వారి విశ్వాసమును చూచి అని వ్రాయబడింది ఆ వచన భాగంలో. ఎవరి విశ్వాసాన్ని చూచి? తీసుకొని వచ్చిన వారి విశ్వాసాన్ని చూచి. మంచం మీద పరుండి ఉన్న, రోగి అయి ఉన్న, పక్షవాతంతో బాధపడుతున్న ఆ వ్యక్తితో మాట్లాడుతూ అంటున్నారు, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పడాన్ని చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను జాగ్రత్తగా గమనించాలి. పక్షవాయువు గలవాన్ని చూచి కుమారుడా అని అన్నారు. ఓహో, అతడు బలహీనుడిగా ఉన్నాడు కాబట్టి ఈ మాట అన్నారు అని అనుకుంటున్నారేమో. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. దగ్గరకు వెళితే మనకు తలనొప్పిగా ఉందంటే ఆ తలకు సంబంధించినటువంటి స్కానింగ్లు కావచ్చు, లేకపోతే ఎక్స్రేలు కావచ్చు, వాటిని వారు చేస్తారు. మనం చెప్పిన దానికి మాత్రమే వారు పరీక్షలు చేసి ట్రీట్మెంట్ అందిస్తారు. కానీ పరమ వైద్యుడైన ప్రభు దగ్గరకు తీసుకొని రాగలిగితే ఫిజికల్ హీలింగ్ అండ్ స్పిరిచువల్ హీలింగ్ కూడా జరుగుతుంది. అంటే భౌతికమైన శారీరకపరమైన స్వస్థత దొరుకుతుంది. దీనితో పాటుగా మన అంతరంగమునకు మన ఆత్మ కూడా ఆధ్యాత్మికమైన స్వస్థత కూడా లాభిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు రోగిగా ఉండడానికి కారణం అతని లోపల ఉన్న పాపమని యేసు ప్రభువారు చెప్పకనే చెప్పుచున్నారు. అన్ని బలహీనతలు పాపమును బట్టి కావు, కానీ పాపము వలన కొన్ని బలహీనతలు ఉంటాయి. ఇతగాడికి ఆ తనలో ఉన్న పాపమును బట్టి ఆ బలహీనత అతనికి వచ్చినట్లుగా దేవుని యొక్క లేఖనాన్ని బట్టి మనం గుర్తించబద్దులమై ఉన్నాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతనితో మాట్లాడుతూ, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పడానికి చూడగలుగుతున్నాం. సహజంగా పాపములో ఏదైనా వ్యక్తి కనబడినా, లేక ఒక వ్యక్తిని గురించి పాపములో ఉన్నాడని వినబడినా, అతని గురించి ఎవరైనా ప్రకటన చేస్తుండగా మన చెవిని పడినా, మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తిని పాపములో ఉన్నాడని ఏహ్యభావాలతోనూ అసహించుకుంటూ దూరంగా పెడుతూ లేక తోలనాడుతూ మాట్లాడే వైఖరి మనలో ఉంటుందేమో. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో అది లేదండి. అతనితో మాట్లాడుతూ కుమారుడా అని మాట్లాడడాన్ని, సంబోధించడాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆ వ్యక్తితో అంటున్నారు, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని పక్షవాయువు గలవానితో చెప్పడాన్ని చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభు ఈ మాట అంటుండగా ప్రక్కనున్న వాళ్ళు ఏదేదో మాట్లాడారు. ప్రభు ఇప్పుడు అతనితో చెప్తున్నారు, నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడువుమని 11వ వచనంలో ప్రభు చెప్పారు. ప్రభు చెప్పినట్లుగా అతడు తక్షణమే వాడు లేచి పరుపు ఎత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను. గనుక వారందరూ విభ్రాంతి నొంది అన్న మాట మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా గమనించాలి. వారి విశ్వాసమును చూచి రోగిగా తేబడిన వ్యక్తితో మొదట
పాపముల నుండి స్వస్థతనిచ్చిన దేవుడు, రెండవది శారీరక బలహీనత నుండి కూడా స్వస్థతనిచ్చారు. ఈనాడు ఈ సందేశం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏదైనా లోపమున్నా, ఏదైనా అపరాధమున్నా, ఏదైనా అవిధేయత ఉన్నా, ఏదైనా అతిక్రమము నీ జీవితంలో ఉన్నా, దాన్ని బట్టి నీవు బలహీనుడు అయిపోతున్నావు కావచ్చు. నేను దీనికి అనుబంధంగా ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుని లేఖనంలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు భక్తుడు ఓ మాట అంటారండి. ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట, అక్కడ భక్తుడు ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాట ఏమిటంటే 5వ అధ్యాయం 6వచనం, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను అనే మాట కనబడుతుంది. బలహీనత భక్తిహీనతను బట్టి కూడా వచ్చే అవకాశం ఉంది. మన భక్తిహీనత మనల్ని బలహీనులనుగా చేస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, భక్తుల గుంపులో ఉన్నానంటే కాదు, హీనమైన భక్తిని చేసే వారంగా మనం ఉండడానికి వీల్లేదు. మన జీవితంలో బాగానే ఉన్నామని మనల్ని మనం భ్రమపరుచుకుంటూ, మనకు బాగానే ఉన్నామనేటటువంటి ఆ యొక్క భ్రమలో మనం బ్రతుకుతూ మనల్ని మనమే మోసపుచ్చుకునే వారంగా ఉండొద్దు. ఒకవేళ దేవునికి హేయమైనది మనలో ఉంటే, దేవుణ్ణి నొప్పించేది మనలో ఉంటే, దేవుని గాయాలు రేపే విధానం, వ్యక్తిత్వం, ప్రవర్తన మన జీవితంలో కలిగి ఉంటే దాన్ని విడిచిపెట్టడం ఆవశ్యకం. అప్పుడు నిశ్చయంగా దేవుడు మన బలహీనతను తీసివేస్తారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతనిలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనత కారణం తనలో ఉన్న పాపం. ప్రభు ఆ పాపాన్ని తీసివేశారు మాత్రమే కాదు, అతనికి ఉన్న వ్యాధి నుండి స్వస్థతనిచ్చారు. ఈనాడు మూడవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీకున్న దప్పికను చూచిన దేవుడు, నీకున్న బాధను చూచిన దేవుడు. అంత మాత్రమే కాదు, వాక్యంలో మనం చూస్తున్నాం నీలో ఉన్న విశ్వాసాన్ని చూస్తున్న దేవుడు. ఇక నాలుగో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, లూకాసువార్త 19వ అధ్యాయంలో ఎరికో అనేటటువంటి పట్టణంలో సుంకపు గుత్తదారుడుగా, అంటే పన్నులు వసూలు చేసే ఉద్యోగం చేస్తున్న జక్కయ్య అనే పేరు కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని గుర్చి విన్నాడు. యేసును గుర్చి విన్నటువంటి తాను యేసు ఎవరో అని చూడాలని కోరుకున్నాడు. ఆ ఆలోచన వచ్చిన తోడనే ప్రభు ఉన్న చోటికి పరుగు పరుగున వచ్చాడు. అప్పటికే ప్రజలు గుంపులుగా కూడి ఉన్నందున, అందున అతడు పొట్టివాడైనందున, ప్రభువును చూడడానికి వీలు పడని కారణాన్ని బట్టి ఏ మార్గంలో అయితే యేసయ్య వస్తున్నారో ఆ మార్గంలో పరిగెత్తుకొని వెళ్ళి ఒక చెట్టు, మేడి చెట్టు ఎక్కి కూర్చుని ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేడి చెట్టు ఎక్కి కూర్చున్నటువంటి జక్కయ్య యేసును చూడాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సత్యాన్ని గమనించాలి, యేసు ప్రభువారును అలాగే ఆయన శిష్యులు కూడా ఇంచుమించుగా సమపోలికలో ఉన్నట్లుగా, ఒకే రూపము, ఒకే దేహదారుఢ్యం కలిగి ఉన్నట్లుగా ఉండడాన్ని చూడగలుగుతాం. అందుకే కదా యేసును అప్పగించాలని, యేసు శిష్యులలో ఎవరైనా ఒకరు వారికి సహకరిస్తారేమోనని చెప్పేసి ఆనాటి పెద్దలు, మత పెద్దలు, సరే యేసు ప్రభువారిని మునిపి అన్నడూ చూడనటువంటి ఈ జక్కయ్య యేసును చూచి వెళ్ళిపోదామని ఆశతో వచ్చాడు. కానీ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మేడు చెట్టుకి కూర్చున్నటువంటి జక్కయ్య దగ్గరకు ఆ మార్గం గుండా వచ్చిన యేసయ్య ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి అని రాయబడింది 5వ భాగంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాజానికి కనపడకుండా చాటుగా ఉండి చూసి వెళ్ళిపోదామన్నట్లుగా జక్కయ్య వచ్చాడు. కానీ జక్కయ్య ఉన్న చోటును దేవుడు సమీపించినప్పుడు, లేక చేరుకున్నప్పుడు, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు జక్కయ్యను పేరు పెట్టి పిలుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వాక్య భాగంలో చూడగలుగుతున్న 5వ వచనం, లూకాసువార్త 19వ అధ్యాయం 5వ వచన భాగంలో చూస్తే, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని ప్రభువు చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఎప్పుడైతే ఈ మాట చెప్పారో ఆయన స్వరాన్ని విన్న జక్కయ్య ఆశ్చర్యపోతున్నాడు. ఆయనను చూచి వెళదామని వచ్చాను, ఆయన నన్ను పలకరించాడు, ఆయన నన్ను పేరు పెట్టి పిలిచారు, మాత్రమే కాదు ఆయన నా ఇంటికి వస్తానన్నారు. ఆశ్చర్యపోయాడు. సంతోషంతో అతడు దిగి ప్రభువును తన ఇంటిలోనికి తీసుకొని వెళ్ళాడు, చేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం, గత వారం కూడా నేను ఈ మాట మీకు జ్ఞాపకం చేశాను, యేసు ప్రభువారు ఆ యొక్క జక్కయ్య ఇంటిలో అడుగు పెట్టారు. జక్కయ్య తనంతట తాను చెప్తున్నాడు, ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు,
ఇచ్చేస్తాను. నేను అన్యాయముగా ఎవరి యొద్దనైనను సొమ్మును దేనినైనా తీసుకున్నట్లయితే వారికి నాలుగంతలు చెల్లిస్తాను అని తీర్మానం చేశాడు. ప్రభు అంటున్నారు కదా, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని ప్రభువు చెప్పారు. కాబట్టి ఈ సందేశం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో నీవు కూర్చుండి ఉన్న స్థలం ఎవరికీ తెలియదు అనుకుంటున్నావేమో, ఎక్కడెక్కడ సంచారం చేస్తున్నావో, ఏమేమి సంభాషణ చేస్తున్నావో ఎవరికీ తెలియదు అనుకుంటున్నావేమో, నీవు తిరుగాడే ప్రదేశం, నీవు నిలిచి ఉండే ప్రదేశం ప్రభువునకు తెలుసు. జక్కయ్య ఉన్న చోటును చూచిన దేవుడు నీవున్న స్థలాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. కీర్తనల గ్రంథం మొదటి కీర్తనలు ఇలా ఉంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవెక్కడ కూర్చుంటున్నావో నిన్ను కన్న తల్లిదండ్రులకు తెలియదేమో, కానీ నీ దేవునికి తెలుసు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నేను కూర్చుండుట లేచుట నీకు తెలియనని. కాబట్టి ప్రభు ఎరిగి ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. జక్కయ్యను చూశాడు, అతనికి ఉన్నటువంటి సాక్ష్యం మారిపోయింది. పాపి అయిన మనుషుడు అన్న జక్కయ్య కాస్త రక్షించబడిన అబ్రహాము సొత్తుగా, అబ్రహాము వారసునిగా మార్చబడ్డాడు. ఈనాడు ఈ సందేశం వింటున్న నీవు ప్రార్థన చేద్దాం. మోకరిస్తావా? ఉన్న పాటున తల్ల ఉంచి కన్నులు మూసుకుంటావా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈనాడు ఈ సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీరు మమ్మను చూచుచున్న దేవునిగా ఉన్నారు. మా దప్పిక, మా కొరత, మాకున్న వెలితి ఏదైతే ఉందో దాన్ని మీరు చూసి మా దప్పికను తీర్చే దేవునిగా ఉన్నారు. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవునిగా ఉన్నామని మాట్లాడారు, మీకు వందనాలు. ఇస్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉండగా నాయకుడిని మోషేను అక్కడకు పంపి ప్రభు వారికి ఉన్నటువంటి బంధకాలను త్రెంచివేసి బానిసత్వం నుండి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని నడిపించారు, మీకు వందనాలు. ప్రభు మీకు స్తుతులు చెల్లిస్తున్నా. మా జీవితంలో మాకున్న బంధకాలను తెంచివేయమని ప్రియ వీక్షకులైనటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నటువంటి బానిసత్వం నుండి వారికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నా. మీ వద్దకు తీసుకొని వచ్చిన వారి విశ్వాసమును చూచి తేబడిన వ్యక్తిలో ఉన్న పక్షవాతపు రోగం నుండి స్వస్థపరచడమే కాక ఆ వ్యక్తి అంతరంగంలో ఉన్న పాపాన్ని తొలగించిన దేవా, మీకు వందనాలు. విశ్వాసమును చూచుచున్న దేవా, మీకు వందనాలు. జక్కయ్య ఉన్న స్థలాన్ని చూచారు. అతడు దాగి ఉండి చూచుచున్నటువంటి ఆ వ్యక్తిని పేరు పెట్టి పిలిచి తన ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి రక్షణనిచ్చారు. పాపిగా ఉన్న వ్యక్తిని నీతిమంతునిగా చేశారు, మీకు వందనాలు. ఈనాడు ఈ సందేశం వింటున్న ప్రియ సహోదర సహోదరులను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. మీరు చూచుచున్న దేవునికి ఉన్నారని, మీకు మరుగైన దేది లేదని మీరు మాతో మాట్లాడారు కనుక మా బలహీనతలు, మా లోపాలు, మా అవిధేయతలు, మా అతిక్రమాలను మీ దగ్గర ఒప్పుకుంటూ మీ సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థించి మీ కొరకు ప్రత్యేకపరచబడిన అనుభవంలో ప్రతి బిడ్డ మలచబడులాగున కృప చూపండి. ఈ యొక్క సందేశమును అందించుటకు సహకరించిన ప్రియులు వారి కుటుంబాన్ని దీవించమని, ప్రియ వీక్షకులు ఎల్లరినీ మీ యొక్క దీవెనకు పాత్రులనుగా చేయమని, మీ యొక్క కృపను వారికి అనుగ్రహించమని, మీ సన్నిధిని ప్రతి బిడ్డకు తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నా మా పరమ తండ్రి, ఆమేన్. క్రైస్తలాడ్, గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.